హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇదైతే వీకెండ్ వ్లాగ్ అట్లా అని చెప్పి. టైటిల్ ఒక్కటే కాదులేండి, మీకు నేను చికెన్ కట్ చేస్తున్నా కూడా అన్నా కూడా అర్థమైపోయి ఉంటుంది కదా, వీకెండ్ వచ్చి ఉంటుంది దివ్యాకి అట్లా అని చెప్పి. ఈ వీక్ అయితే మాత్రం చాలా చాలా కష్టంగా గడిచింది. అంటే ఎక్కువ వర్క్ ఉంది ఇట్లా అని నేను చెప్పలే, కానీ బట్ చాలా అంటే హాలిడేస్ తర్వాత అట్లా కదా ఎందుకో చాలా కష్టంగా అనిపించింది, ఎప్పుడైపోతుందా అనిపించింది. సో వీకెండ్ రాగానే బాగా మంచిగా అనిపించింది అనమాట. అంటే నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంకొక లాంగ్ వీకెండ్ ఉండే, సో అందుకనే ఏమో ఈ వీక్ త్వర త్వరగా అయిపోతే బాగుండు అని చాలా అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ వీక్ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయింది, అండ్ ఇంకా వీకెండ్ కూడా వచ్చేసింది. సో ఈ రోజు అయితే మేము, ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ అనమాట, చికెన్ కర్రీ అట్లా చేసుకుంటా ఉన్నాము. ఆల్రెడీ అత్తయ్య ఒక వెజ్ కర్రీ చేశారు, నేను నాకు కుదిరినప్పుడు అత్తయ్య రోజు కుక్ చేసేస్తారు అనమాట, ఏదో ఒక వెజ్ కర్రీ కానీ అట్లా చేస్తారు. నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒప్పుకుంటే ఏమన్నా ఏదైనా ప్రోటీన్స్ అమ్మ ఒక్కొక్కసారి ఎక్కువ అట్లా ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవటం కోసం ఇంకేదైనా కర్రీ కూడా చేస్తాను. సో నా ఫోన్లో అయితే తర్వాత ఛార్జింగ్ అయిపోయింది అనమాట, అందుకే నేను కర్రీ అంతా కూడా మీకు పూర్తిగా వీడియో తీయలేకపోయాను. ఈరోజు అయితే థై పార్ట్స్ అని ఉంటాయి కదా, వాటితో చేశాను అనమాట. ఆ రోజు నాకు బ్రష్ దొరకలేదు షాప్లో, అందుకని థై పార్ట్స్ తీసుకొచ్చి కుక్ తెచ్చాను. సో అవే కుక్ చేశాను అనమాట. నాకు కర్రీ పర్లేదు అనిపించింది, అంత సూపర్ కాదు కానీ బట్ పర్లేదు అనిపించింది. నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని మా అత్తయ్య అదే కర్రీని తినట్లేదు అని చెప్పి ఫ్రై చేశారనమాట, అది చాలా బాగుంది. అండ్ ఇంక ఇక్కడైతే నేను చాలా రోజుల తర్వాత హై పోనీ పెట్టుకుంటా ఉన్నాను అనమాట. నేను చాలా ఎక్కువ వేసుకుంటూ ఉండేదాన్ని పోనీ అయితే మాత్రం, అది కూడా హై పోనీ ఎక్కువ వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. రెగ్యులర్గా కిందకి ఉంటారు కదా, అట్లా కాకుండా ఎక్కువ పైకి వేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత అంటే హంచ్ పుట్టిన తర్వాత కొంచెం హెయిర్ తగ్గిపోయింది. ఇంకా ఎక్కడెక్కడో చూస్తాం కదా భయం వేస్తారు కదా, సో ముందంతా ఏదో పోతుంది గట్టిగా, అంటే అంత టైట్గా వేస్తాం కదా, సో అసలే పలచబడుతుంది మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంక నేను హై పోనీ మానేశాను అనమాట. సో చాలా రోజుల తర్వాత వేసుకున్నాను, మీకు నాలో చూస్తేనే ఆ ఎక్సైట్మెంట్ అర్థమైపోతూ ఉండుంటుంది. ఇవాళ కూడా నేను ఎందుకు వేసుకున్నానంటే, యాక్చువల్గా ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్లౌజు, సో అది నాకు అదే హై నెక్ బ్లౌజ్ అనమాట. సో దాని మీదకి ఇట్లా హై పోనీ అయితే బాగుంటుంది కదా అట్లా అనిపించింది. జస్ట్ హెయిర్ లీవ్ చేసుకుంటే అంత కలిసిపోయినట్టు ఉంటుంది అని చెప్పి ఇట్లా పోనీ వేసుకున్నాను. నాకైతే మాత్రం నచ్చింది, ఒకవేళ నచ్చుకుంటే మామూలుగా లీవ్ చేసుకోవచ్చు తర్వాత అయినా అనుకున్నాను, బట్ లుక్ అయితే మాత్రం బాగానే ఉందనిపించింది. సో ఇంకా అట్లనే కంటిన్యూ చేసాను. ఇక్కడ చూసారా, నేను రెడీ అయ్యేటప్పుడు కూడా వన్ స్టెప్ వేసుకున్నాను, బట్ బయటకు వచ్చేటప్పటికి మాత్రం మీరు చూస్తే స్టెప్స్ పెట్టుకుని ఉన్నాను. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సరే ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్తాను చూడండి. మేము చదువుకుంటున్నప్పుడు కాదు చదువుకుంటున్నప్పుడు అసలు వేసుకునే వాళ్ళం కాదనమాట, అప్పుడు చాలా కష్టంగా వేసుకునేవాళ్ళం. ఎవరైనా శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ వేసుకోమన్నా కూడా, బట్ వన్స్ బ్యాచులర్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో అప్పుడప్పుడు వేసుకుంటాం కదా. అట్లాంటప్పుడు మేమైతే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చేదనమాట, ఏవి చిన్న చిన్న ప్లీట్స్ కోసం. బట్ మేము అంత యుద్ధాలు చేసినా కూడా మినిమము మన అరచేయి ఉంటుంది చూసారా, దానికన్నా పెద్దగానే ఉండేవి అనమాట. సో ఆ కష్టాలు తెలియాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా విలేజ్లోనో లేకపోతే విలేజ్కి దగ్గరలోనే పెరిగి ఉండాలి. ఇందుకే ఈరోజు నా శారీ ఎలా ఉంది, చాలామందికి నచ్చింది కదా, ఇన్స్టాలో అయితే మొత్తం చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. నాకైతే మొత్తం చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఎక్కడ తీసుకున్నాను అంటే స్లోకర్ ద లేబుల్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. సో నేను ఆల్రెడీ కూడా చెప్పాను కదా, నేను టోటల్ వీళ్ళ దగ్గర 4 శారీస్ ఏమో తీసుకున్నాను, అండ్ అలానే కొన్ని టాప్స్ కూడా తీసుకున్నాను. సో అందుకే మీకు అప్పుడప్పుడు వీళ్ళ పేజ్ నేమ్ అయితే మాత్రం మా వీడియోస్లో వినిపిస్తూనే ఉంటుంది. సో నేను అంతకుముందు కూడా చెప్పినట్టు వీళ్ళ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, అండ్ చాలా బాగా డిజైన్ చేస్తారనమాట. సో మీకు ఎట్లా కావాలంటే అట్లా, అండ్ అలానే ఏ బడ్జెట్లో కావాలన్నా కూడా మీకు డిజైన్ చేస్తారు. అండ్ ఇంకా శారీ అయితే మాత్రం చాలా బాగుంది, మీకు నా ఫేస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చింటాయో. బట్ శారీ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అనమాట. మీకు శారీ ఒకటి వచ్చేసి అరౌండ్ 2,500-3,000 ఆ రేంజ్లో అయిపోతుంది, దాంతోపాటు ఒక రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. బట్ ఒకవేళ మీరు డిజైనింగ్ బ్లౌజ్ కావాలి, ఇంకేమైనా కస్టమైజేషన్స్ అవి చేర్చుకోవాలి అనుకుంటే దాని మీద కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. నేను ప్రైస్ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనం చూడగానే కొనుక్కొని అంటే ఇట్లా డిజైనర్ వేర్ కదా చాలా ఎక్కువ ఉంటాయేమో అట్లా అనుకుంటాం కదా, బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా అని చెప్పి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కదా అని చెప్పి చెప్తా ఉన్నాను.
సో వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా అయితే మాత్రం చెక్ చేయండి. Don't leave the hands. It's really dangerous. Okay? Don't look, look, friend. Daddy. Amma. Look, I'm doing great. Look, I'm doing great, Atta. Amlu, smiley, va. Arjuna, sir, no bad. Kenya, appa, sir, palla. వాడే జ్యూస్ పెద్ద పెద్దకు వచ్చింది. ఆకాలు కూడా పెడుతుంది అప్పుడప్పుడు. అండ్ ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ లేచి కిందకు వచ్చేసరికి ఇది జరుగుతూ ఉంది. హన్స్ ఇంకా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఎప్పుడో నాకు గుర్తులేదు, మధ్యలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాడు, కొంచెం బాగానే నేర్చుకున్నాడు కూడా అనమాట. తర్వాత ఎప్పుడో ఒకరోజు కింద పడ్డాడు, వాళ్ళని ఇంకా తీసి లోపల దాచిపెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కనిపించింది అనమాట, ఏదో ఒక అప్పుడప్పుడు పురవస్తు వాటిలో బయటపడుతూ ఉంటాయి కదా, సో అట్లా అది బయటపడింది. ఇంకా దాన్ని చూసిన దగ్గర నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేయటం మొదలేశాడు. No need of bath. You already had I got some milk. That's not healthy food. That's a healthy food. That's not the food. That's not a fruit. It's a milk. Don't stir again. Okay. Make mess on there. Oops. Seeing some white space. White? Yeah. That's not sticky. See, you should complete. Oh, you made a blue elephant. హన్స్ భలే మంచిగా పెయింటింగ్ వేసుకుంటూ పాలు తాగుతున్నాడే అనుకుంటూ ఉంటారు కదా, పెయింటింగ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఆ పక్కన పాలు ఇచ్చాం అనుకుంటారేమో. కాదు, పాలు తాగుతా అంటేనే పెయింటింగ్ ఇచ్చాను. చాలామంది నాకు, నేను ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ కూడా ఏమో పెట్టుకుంటే చాలామంది అడుగున్నారనమాట, ఆ బుక్ ఎక్కడ తీసుకున్నారు అట్లా అని చెప్పి. నాకు గుర్తుండే అయితే మాత్రం నేను కాస్కోలోనే తీసుకొచ్చాను. నావి విడిగా నేను ఏవో ఒకటి రాసుకుంటూ ఉంటాను కదా నోట్స్, అవి తీసుకొని వాటి మీద పెయింటింగ్ వేసుకుంటా అని చెప్పి తీసుకోబోతున్నాడు అనమాట. ఇంకా తప్పక ఆ బుక్ ఇచ్చాను నేను, ఇంకా దాని మీద కూర్చొని పెయింటింగ్ వేయటం స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాడని చెప్పాలి. అంతకుముందు మొత్తం గీసేసేవాడు అనమాట, అంటే ఒక ఏమంటారు అవుట్లైన్ ఉంటుంది కదా, ఆ అవుట్లైన్ బయటకి అట్లా పిచ్చి పిచ్చిగా గీసేసేవాడు. బట్ అట్లీస్ట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాడు అనమాట ఆ అవుట్లైన్ లోపలే గీయటానికి. అట్లా అండ్ ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి ఒక ఇండియన్ స్టోర్కి అది వచ్చాము. సో ఇండియన్ స్టోర్లో అయితే నేను వీడియో తీయాలనుకోలేదు కానీ, బట్ ఇక్కడ మా సతీష్ చేత చూపిస్తూ ఉన్నాడు అనమాట మీకు. సో అవి మర్మరా అంటారు, మర్మరాలు ఉంటాయి కదా అవి అనమాట. అందులో రాగి మర్మరా, ఇంకా బాజరా మర్మరా, ఇంకా వేరే అన్ని రకాలు ఉన్నాయి. సో అక్కడ సతీష్ వెతుక్కుంటూ ఉన్నాడు అసలు మర్మరా ఎక్కడికి పోయాయి అని చెప్పి. అవి కింద ఉన్నాయి అనమాట. సో ఈ మధ్య మొత్తం అంతా మిల్లెట్స్తోనే ఉంటా ఉంది కదా, సో అందుకని జస్ట్ చూసి పని చేసుకుంటా ఉన్నాడు. అండ్ ఒకసారి నేను ఎప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఏమైనా ఈజీగా చేయొచ్చా అట్లా అని అడిగితే కొంతమంది అడిగారు కదా, ఇన్స్టా అంటున్నాను ఇండియన్ స్టోర్లో తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి. ఇండియన్ స్టోర్లో అయితే మనకు బ్రౌన్ ఆనియన్స్లో కొంచెం వీట్ ఫ్లోరో లేకపోతే మైదానో వేస్తారు కదా, సో అందుకని చెప్పి ఇంట్లో చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ కొంతమంది మైక్రోవేవ్ చెయ్యి లేకపోతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టు అట్లా అని చెప్పారు. ఒకటి రెండు సార్లు అయితే ట్రై చేశాను, బట్ నాకు స్టిల్ కొంచెం టేస్ట్ తేడా అనిపించింది అనమాట. బట్ ఇంకొకసారి ట్రై చేసి చూస్తాను, సో ఈసారి ఏమైనా మంచిగా కుదురుతుందేమో. అండ్ ఇంకా ఈరోజు సతీష్ అయితే మాత్రం మంచి అన్నీ ఏదో డిసైడ్ అయ్యి వచ్చాడో ఏమో తెలీదు, అన్నీ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అన్నట్టు చేస్తూ ఉన్నాడు అనమాట. అక్కడైతే జాక్ ఫ్రూట్ పౌడర్ ఏమో కనిపించింది కదా, అది కూడా తీసుకున్నాడు అనమాట. ఇడ్లీలో అట్లా వేసుకోవచ్చు అంట. అమ్మో అంటి సో స్ట్రాంగ్. You are so stronger. Yeah. Good hunch, Lu. That's why you have to eat more. Okay. Chris, which one I put it? Amoy, is it heavy, Nana? What? I'm stronger. You're stronger. Yeah. సూపర్ మ్యామ్ అంట.
డాడీ నువ్వేంటి? నువ్వు కూడా సూపర్ మ్యాన్ ఏనా? సూపర్ మ్యాన్ వాళ్ళ నాన్న ఏమో రే, సూపర్ సూపర్ మ్యాన్. ఓకే అరే హంచిగా ముద్దంట తిండ్రా, నీకే నువ్వు బాగానే టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు. హంచిగా మా అత్తయ్య అయితే వాడికి ఇంకెప్పుడు ఏదో ఒకటి పెట్టాలని చూస్తూ ఉంటారు అనమాట. వాడేమో తింటమేమో కానీ ఆ వంక పెట్టుకొని మంచిగా టీవీ అయితే మొత్తం చూస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా ఇక్కడ సతీష్ అయితే మొత్తం తెచ్చినవన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాడు. అండ్ ఇందాక నేను హన్షిని ఎక్కువ ఏదో స్ట్రాంగర్ అట్లా అని చెప్తా ఉన్నాను కదా, సో అప్పుడప్పుడు కింద కమెంట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకే చెప్తున్నాను ఎందుకు అన్నిసార్లు స్ట్రాంగర్ అంటున్నావు అట్లా అని చెప్పి. సో అంటే హన్షే ఒక 2-3 డేస్గా చెప్పుకుంటున్నాడు అనమాట, ఆయన సూపర్ మ్యాన్ అంట, ఎక్కడ విన్నాడో ఏమో ఆయన సూపర్ మ్యాన్ అంట, సో హీ హ్యావ్ టు హెల్ప్ అంట. చాలా అంటే కొన్ని కొన్ని బాగుంటున్నాయి. యాక్చువల్గా మీరు ఇందాక మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు కదా ఆ స్కేటింగ్ అది కూడా, అప్పుడు చేస్తున్నప్పుడు కూడా చెప్తా ఉన్నా అంటే ఆయనే హెల్మెట్ పెట్టుకున్నాడు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకమ్మా హెల్మెట్ పెట్టుకున్నావు అంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అంట. అండ్ ఇంక వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్కి బిర్యానీ చేయటం స్టార్ట్ చేసామన్నమాట. నేను ముందు రోజు నైట్ మ్యారినేషన్ చేయలేదు, సో అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ కొంచెం మ్యారినేషన్ చేసి ఫ్రీజర్లో పెట్టేసి ఇంకా మేము ఇండియన్ స్టోర్కి అది వెళ్ళామన్నమాట. వచ్చిన తర్వాత ఇంకా బిర్యానీ అది స్టార్ట్ చేసాము. లాస్ట్ టైము వెజ్ బిర్యానీ షేర్ చేసినప్పుడు అనుకుంటే అంటే అప్పుడు నేను రెసిపీ పెట్టలేదు, బట్ చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట వెజ్ బిర్యానీ కోసం వెయిటింగ్ అట్లా అని చెప్పి. సో ఈసారి అయితే మాత్రం నేను తప్పకుండా మీకోసం మాత్రమే చేసైనా సరే ఒకసారి తప్పకుండా షేర్ చేసుకుంటాను. బట్ బిర్యానీ మాత్రం కొంచెం ఓపిక ఉండి ఇంట్లో చేసుకోగలిగితే మాత్రం అసలు అంటే బయట అది అసలు తినలేమన్నమాట. ఇంక ఇది అలవాటు అయిన తర్వాత మాకైతే ఈ మధ్య అలానే అనిపిస్తుంది, బయట ఎప్పుడైనా తెచ్చుకున్నా ఏదో డిసప్పాయింట్మెంట్తో ఇంకా ఏదో తప్పక తింటమే అనమాట. బట్ ఇండియాలో అయితే మాత్రం డిఫరెంట్ లేండి. నేను కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని కొన్నిట్లో అట్లా ట్రై చేశాను, సో అక్కడ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. బట్ ఇక్కడైతే మాత్రం ఏదో యావరేజ్ ఉంటూ ఉంటుంది, సో ఏదో తప్పక ఇంక మనం చేసుకోలేనప్పుడు పోయి తెచ్చుకోవటమే అనమాట. బట్ నెక్స్ట్ టైము నేను కూడా ఏదైనా డిఫరెంట్ది ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఏదైతే బాగుంటుందో మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను అది తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ అలానే మీకు ఏది ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే ఈ వీడియో అయితే ఇంతైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.